ప్రాజెక్టులు వచ్చిన తర్వాత పాలమూరులో వరి విస్తీర్ణం విపరీతంగా పెరిగిందన్నారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు అవుతుండగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్లో ఆల శశివర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వరి నాటు యంత్రాన్ని కలెక్టర్తో కలిసి ప్రారంభించారు భవిష్యత్తులో కూలీల కొరతను అధిగమించేందుకు నూతన వరి నాటే యంత్రాలకి పనికి వస్తాయని చెప్పారు ప్రభుత్వం తరఫున సబ్సిడీపై వారి నాటే యంత్రాలను సరఫరా చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ కు సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు దీంట్లో ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించాలన్న ఆలోచనతోటి కొత్త మిషన్ కొని దాదాపు జపాన్ నుంచి ఒక పద్నాలుగు లక్షల మిషన్ తెప్పించి మన రైతులకు ఇబ్బంది లేకుండా కూలీల కొరత ఉండకుండా ఉండాలన్న ఆలోచనతోటి ఇటువంటి కొత్త మిషన్ ఇంప్లిమెంట్ చేసి ఎట్లా నడుస్తుంది అన్న దాని మీద ఇలా ప్రోగ్రాం పెట్టడం జరిగింది దీన్ని పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్లో ఉన్న జిల్లాలో ఉన్న అందరూ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని అధికారులను అందరినీ తీసుకొచ్చి దీన్ని ఇంకా పెద్దగా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం